ఆవిడ అలాగా సరే 52వ రోజు అయ్యింది చంద్రబాబు గారు వస్తున్నారు బయటికి అనేటప్పటికి దైవదిన రోజు షూటింగ్ లేదండి టీవీల దగ్గరే క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ల్లో కూర్చున్నారు అందరూ ప్రపంచవ్యాప్తంగా అండి కూర్చుని ఉంటే కరెక్ట్గా భోజనం చేద్దాం అనుకున్న టైంలో ఆ చంద్రబాబు గారు బయలుదేరారు జైలు నుంచి బయటికి అంటే ఇక నాకు పూనకం అయిపోయిందండి మా శ్యాంబాబు వచ్చేసినట్టు డ్యాన్స్ చేసినట్టు ఓ ఎగిరి ఎగిరి డ్యాన్స్ చేసి రోడ్ల మీదకి వచ్చి టపాకాయలు కాల్చేద్దాం అదే మా శ్యాంబాబు డ్యాన్సే అండి ఆడ ఏడవాళ్ళు ముందు తాడే పులిగూడెంలో ఉండుంటే లక్ష వరకు నేను మందు సామాను కాల్చేవాళ్ళం మన ఫ్రెండ్స్ అందరూ కాల్చారు అక్కడ ఆ ఈస్ట్ వెస్ట్లో బాగా దొరుకుతాయండి అవి అప్పటికప్పుడు రెడీమేడ్ నేను నన్ను నా చుట్టాలు ఇక్కడ హైదరాబాద్లో రెండు కార్లు నువ్వు వైఫ్ కార్లు వెళ్తు కానీ ఆ రెండు కార్లు మాకు ఇస్తే మేము చంద్రబాబు గారు ర్యాలీలో ఉంటామంటున్నారు ఇది ఎందుకంటే అక్టోబర్ 31వ తారీఖున బయలుదేరిన చంద్రబాబు గారు క్యాన్వాయ్ నవంబర్ 1వ తారీఖున చేరిందండి విజయవాడకి అక్టోబర్లో బయలుదేరి అక్టోబర్లో బయలుదేరి నవంబర్కి వచ్చారు ఒక్కొక్కడు అంటాడు జనమే లేరు నీవు రే రేపు పొద్దున్న నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ నీకు ఒక డిపార్ట్మెంట్ ఇచ్చారు ఖమ్మంలో నాకు ఒక సామాజిక వర్గం నా మీదే దాడి చేసిందంటే వీడి తప్పితే ఇంకెవడు ప్రపంచంలో ఎవరో దొరకరన్నట్టు ఏదో ఒకటి అండి అతి అయిపోయింది అతను అతను రేపు పొద్దున ఓడిపోయి ఇంట్లోకి ఇద్దరు కానీ వాళ్ళు ఫ్యామిలీ పలకరిస్తారో లేదో కూడా తెలియదు అదే చంద్రబాబు గారు వెనకాల జనం లేరంటే ఇంకేదో నా బళ్ళు ఎక్కడ ఉన్నాయని నేను ఫోన్ చేస్తే అన్నాని మేము రేపు ఉదయం అమ్మవారిని దర్శించుకుని దూరం నుంచి చంద్రబాబు గారిని చూసి బయలుదేరి వస్తామని చెప్పారండి అంత జనస్పందన ఎలా ఉందంటే 2024లో గవర్నమెంట్ వచ్చేస్తే ఆ ప్రమాణ స్వీకారానికి జనం ఎలా తరలొస్తారో ఆ రకంగా ఉందండి సో మీరు చాలా ఆందోళన చెందినట్టున్నారు జైల్లో ఉన్నప్పుడు 2-3 సార్లు చాలా చాలా ఇబ్బంది పడ్డామండి చాలా ఇదంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళా మంత్రి ఆయన అరెస్ట్ అవ్వగానే స్వీట్లు పంచడం ఆయన టపాకాయలు కాల్చడం ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడనే మాట నిజంగా చాలా దారుణం అండి ఆమె మాట్లాడే మాటలు నిజంగా సభ్య సమాజం సిగ్గుపడేలాగా మాట్లాడింది ఆమె ఆమె కొత్తగా వైసీపీ వాళ్ళు ఒకటి నేర్పారు ఆమె ద్వారానే వచ్చింది గుడ్ మార్నింగ్ అంటే ఇలా అనాలంటే అసభ్యం కదా లైవ్లో అసభ్యం మరి ఆవిడ ఇలాగందండి మరి ఇలాంటివన్నీ మరి ప్రఖ్యాత హీరోయిన్లంతా హీరోయిన్లందరూ తమిళనాడులో ఉండేవాళ్ళు కాళ్ళకి ఈ కథలన్నీ తెలియవు కదండి మరి మొన్న ఏమంటుందంటే చంద్రబాబు గారిని నిజంగా నాకైతే నేను కానీ అసలు అక్కడ కానీ ఉండుంటే అమ్మ నువ్వు అసలు కడుపుకి ఏం తింటున్నావు అన్నం తింటున్నావా లేకపోతే ఏమన్నా సపరేట్ ఏమన్నా నీ కోసం ఏమన్నా వండుతున్నారా ఒక లాయర్లు కోట్లు ఖర్చు పెట్టారు కోట్లు గెలవలేదు లాయర్లు గెలవలేదు రోగం గెలిచిందంటదండి ఎంత దారుణం ఉండేది ఆ రోగం ఏంటనేది నగర ప్రజలు చూపిస్తారండి రేపు 2024లో నగర్లో చాలామంది మనకు తెలిసిన తమిళన్స్ ఉన్నారు అక్కడ అన్నీ రోడ్డు పక్కన ఉన్న పెద్ద పెద్ద క్యాంటీన్స్ అన్నీ తమిళన్స్ అని అడుగుతున్నారు అక్కడ సెటిల్డ్ తమిళన్స్ అని నగిరి వాళ్ళు మేము చూపిస్తాం నీ రోగం ఏంటో మేము చూపిస్తాం మా కర్మగాలి నిన్ను ఎన్నుకున్నాం మేము ఇలా ఇలాంటి పరిస్థితి అండి ఒక అధినేత చంద్రబాబు గారు లోపల ఉండటం నిజంగా రైట్ టైంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం ఆయన మాట్లాడటం సంఘీభావం తెలపటం నిజంగా గొప్ప పరిణామం అండి చరిత్రలో కొన్ని కొన్ని సంఘటనలు అలా చరిత్ర ఉండి